చంద్రబాబుకు దూరమైన మరో ఎంపీ, ఏకంగా రాజకీయాలకే గుడ్ బై. రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్పబోతున్నారు. జయదేవ్ ఇప్పుడు గుంటూరు ఎంపీగా రెండవసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ కొడుకుగా జయదేవ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు ఎస్సీ రిజర్వ్డే, అందుకనే గుంటూరు లోక్సభ నుంచి బరిలోకి దిగారు. సూపర్ స్టార్ కృష్ణకు అల్లుడైన జయదేవ్ మామగారి సొంత గ్రామం బుర్రిపాలెం సదరు పార్లమెంట్ పరిధిలోనే ఉండడం బాగా కలిసి వచ్చింది. 2014లో మొదటిసారి పోటీ చేసిన జయదేవ్ వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిపై 69,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పైన 4,000 ఓట్ల మెజారిటీతో అతి కష్టం మీద గెలిచారు. రెండుసార్లు జయదేవ్ గెలిచినా నియోజకవర్గంలోని చాలామంది నేతలతో సరైన సంబంధాలు లేవు. చాలామందితో కలివిడిగా ఉండడం, కేవలం ఓ 5-6 మంది నేతలపైన మాత్రమే ఆధారపడి వ్యవహారాలు నడిపేవారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నేతల్లో చాలామందితో పెద్దగా టచ్లో కూడా ఉండేవారు కాదు. ఇక విషయానికి వస్తే, ప్రస్తుత రాజకీయ పరిణామాల కారణంగా కొంతకాలం రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. అమర రాజా పరిశ్రమ విస్తరణ పైన ఎక్కువగా దృష్టి పెట్టిన జయదేవ్ రాజకీయాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. హైదరాబాద్, హర్యానాలో కంపెనీ విస్తరణలో భాగంగా కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటు కాలపరిమితి కూడా దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన గుంటూరులోని ఒక ఫంక్షన్ హాలులో ముఖ్య నేతలు, కార్యకర్తలకు తల్లి కొడుకులిద్దరూ భారీ విందు ఏర్పాటు చేశారు. 28వ తేదీన జరిగే విందు పొలిటికల్ వీడ్కోలు విందనే చెప్పాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని ఇప్పటికే చంద్రబాబుకు ఎంపీ చెప్పేశారు. జయదేవ్ స్థానంలో కొత్త అభ్యర్థిని చంద్రబాబు వెతుకుతున్నా కనబడడం లేదు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే అభ్యర్థి ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉండాలని అందరికీ తెలిసిందే. అంత డబ్బులు ఖర్చు పెట్టేందుకు తమ్ముళ్ళు సిద్ధంగా లేరని సమాచారం. అందుకనే పొత్తులో ఈ సీటును జనసేనకు ఇచ్చే విషయాన్ని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.